నమస్తే, నేను సౌర్య. వెల్కమ్ టు జైత్ర న్యూస్ పొలిటికల్ టాక్. గత కొన్ని నెలలుగా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోని జరుగుతున్న అనేక అంశాలు ప్రజల్ని అనేక రకాలుగా కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అధికార పార్టీ ఏదైతే ఉందో ఇది ప్రజల గురించి ప్రస్తుతం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలతో పోటీ పడుతూ అనేక అంశాల మీద పథకాల గురించి లేదా కొత్త కొత్త అంశాలను తీసుకువెళ్తూ ప్రజల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లొచ్చు, రాష్ట్ర భాగోగుల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లొచ్చు, వీటిపైన దృష్టి పెడితే బాగుంటుంది తప్ప ప్రతిపక్షాలకి సంబంధించి వ్యక్తిగత దోషణలకు పోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనేక మంది విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ప్రజాభిప్రాయం కూడా కొంతమేరకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఆల్మోస్ట్ ఆల్ కొంత కన్ఫ్యూజన్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో అనేక అంశాలు చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. రైట్ సార్, ప్రజెంట్ పొలిటికల్గా తీసుకుంటే ఎలక్షన్స్ ఇవన్నీ వదిలిపెట్టేద్దాం మనము. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ 4.5 ఏళ్ళుగా చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, అసలు రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి అంశాలు తీసుకున్నారు, ఇటువంటి వాటన్నిటి గురించి చర్చిస్తే అసలు ప్రజలు ఏ మేరకు రాష్ట్రంలో లబ్ధి చేకూరింది ప్రజలకి అనే ఒక టాపిక్ మనం మాట్లాడుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, వ్యక్తిగత దోషణలు ముఖ్యంగా ఈరోజు మన పాయింట్. వ్యక్తిగత దోషణలకు వెళ్ళడం రాజకీయ పరంగా ఎంతవరకు కరెక్ట్, అసలు ఎందుకు వ్యక్తిగతంగా దోషణలకు వెళ్తుంది అధికార పార్టీ కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి? అంటే రాజకీయంలో వ్యక్తిగత దోషణలకి అది ఆస్కారం ఉండకూడదు. మదర్ ఆఫ్ డెమోక్రసీ భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఈ దేశంలో ఉన్నందుకు ఈ దేశ చట్టసభల్లో, పార్లమెంటులో, అసెంబ్లీలో ఉండాల్సిన వ్యక్తులు వాళ్ళ ముందు నేర్చుకోవాలి, రాజ్యాంగ నిబంధనలు నేర్చుకోవాలి, వాళ్ళు మాట్లాడే తీరు 10 మందిని మెచ్చుకోవాలి, కానీ విలువలు విశ్వసనీయత అని చెప్పే గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నేను ఫస్ట్ టైం చూశాను. ఆయన ఎంత ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, అంటే ప్రస్టేషన్లో ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, కానీ ఆయన మీకు పోటీ అయితే చంద్రబాబు నాయుడు కాదు కాదు నాకు పవన్ కళ్యాణ్ అడ్డు వస్తున్నాడు అనేది మీకు బాధ అయి ఉండొచ్చు. ఎందుకంటే 2014లో ఆ రోజు అనుభవం వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదని చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి అవ్వడానికి ఈరోజు ఇప్పటికి కూడా ఆయన మీద కసే ఉంటుంది, పవన్ కళ్యాణ్ మీద. రెండోది 2019 విడిగా పోటీ చేశారు, ఈయన బెనిఫిట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 2024లో అది కనపట్ల, వాళ్ళకున్న 39% ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పెరిగిన 28% కలిస్తే కనుక దాదాపు ఆల్మోస్ట్ 62% అవుతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి, 28 అంటే 40 వేసుకోండి, 40+28 68 32కి పడిపోయే అవకాశం ఉంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అది క్లియర్గా ఆయనకి తెలుసు. వీళ్ళు కలిసి ఉంటే కష్టం అనేది తెలుసు. ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పలకరించి బయటకు వచ్చి లోకేష్ బాబు బాలకృష్ణ గారితో కలిసి ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టి నేను టీడీపీ తెలుతున్నానన్నాడు, ఆ రోజు నుంచి వైసీపీలో గుబులు బయలుదేరింది. అంటే గుబులు బయలుదేరితే రాజకీయంగా ఎదుర్కోవాలి. అంటే వీళ్ళ కలయిక కలవకూడదని మొదటి నుంచి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ చాలా సమకాలీన పరిస్థితులను బట్టి, స్నేహధర్మాన్ని బట్టి, నేను మీకున్నాననే భరోసా, ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, ప్రభుత్వాన్ని మారుద్దాం అనే ఆలోచన అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని అని మనం అనుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లా. నచ్చకపోగా ఆయన ప్రతి దాంట్లో ఇప్పుడు వారాహి 1, 2, 3, 4 చూడండి మేడం, ప్రతి దాంట్లో కూడా ఈ 4 వారాహిలో దాదాపు 100 ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడిగారు, సంధించాడు. 100 ప్రశ్నలకి ఒక్కటైనా ఆయన దగ్గర నుంచి సమాధానం ఉందా? మీరు చెప్పండి. అనేక డిబేట్లు చేశారు, ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మనం కూడా చేసాం, కానీ ఏ రోజు కూడా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలా. మీరు చెప్పనప్పుడు చెప్పకపోతే మీరు ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, అది చేయరు. మంత్రులని చెప్పాలి మీ బదులు, అది చెప్పరు. ఎమ్మెల్యేలు చెప్పాలి, అది చెప్పరు. చెప్పకపోగా మనిషిని వ్యక్తిగత హనన చేయటం, అసలుకి రాజకీయాలతో సంబంధం లేని భార్యలు, బిడ్డలు, తల్లులు ఏం చేశారండి? వాళ్ళు ఏ పాపం చేశారు? ముఖ్యంగా అండి, మహిళతో పెట్టుకోకూడదు. మహిళతో పెట్టుకుంటే, మహిళలు అనరాని మాటలంటే కనుక ఆ ఉసురు మామూలుగా తగలదు. రాజ్యాలకు కూలిపోయినాయి, పెద్ద ప్రభుత్వాలు పెద్ద లెక్క కాదు. కాబట్టి అది ఎవరు చెప్తున్నారో తెలియదు, కానీ ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ని చదువుతున్నట్టుగానే మా పేపర్లో చూసినట్టు చెప్తున్నాడు ఆయన. ఒక మహిళని అంటే ఆయన శ్రీనివాసం హైదరాబాద్ అంటాం, దత్తపుత్రుడు అంటాం, ప్యాకేజ్ స్టార్ అంటాం,
ఇల్లు మాత్రం ఉంటుంది, గత 3 సంవత్సరాలు ప్రతి 3 సంవత్సరాలకు మారుస్తారు అంటూ హిందూ ధర్మం గొప్పతనం ఆయన గురించి చెప్పటం నేను చెప్పినప్పుడు, మీరు ఒక విద్య మీరు నాకు చెప్పేటప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయాలి. నన్ను పరిపాలించేవాడు నాకంటే నిజాయితీ పరుడై ఉండాలి. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు మీ భారతి గారు ఏ రోజైనా హిందూ ధర్మశాస్త్రాన్ని మీరు గౌరవించారా? ఎప్పుడైనా తిరుపతి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు అయింది, దాదాపు 4 బ్రహ్మోత్సవాలు పైన వచ్చినాయి అనుకోండి, బ్రహ్మోత్సవాలకు ఎప్పుడైనా పట్టు వస్త్రాలు మీరు సతీ సమేతంగా సమర్పించారా? హిందూ ధర్మశాస్త్రాన్ని గురించి మీరు చెప్పేటప్పుడు, పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ భార్యల గురించి విమర్శించేటప్పుడు మీ గురించి కూడా అడుగుతున్నారు వాళ్ళు. ప్రతిపక్షాలు అడిగినప్పుడు అదే సమాధానం. అదేవిధంగా భద్రాచలంలో రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, ఇప్పుడు భద్రాచలం రాష్ట్రం విడిపోయింది, సరే భద్రాచలంలో కాదు ఒంటి మెట్ట అక్కడైనా సమర్పించాలా? ఏ రోజైనా మీ భార్య గారితో కలిపి పట్టు వస్త్రాలు సమర్పించారా? 192 దేవాలయాలు మీ అయాంలో కొల్లగొట్టబడి అంటే ధ్వంసం అయిపోయి హిందూ దేవాలయాలు, ఏ రోజున ఎవరి మీద ఒకళ్ళ మీద చర్య తీసుకున్నారా? బలవంతంగా మత మార్పులు చేస్తున్నారు, అదేమన్నా మీరు కంట్రోల్ చేయగలిగారా? మీరు ఏది చేయకపోగా మీరేదో హిందూ ధర్మశాస్త్రాన్ని కాపాడుతున్నట్టు, మీరేదో గొప్ప అన్నట్టుగా ఎదుటి వ్యక్తిని వాళ్ళ భార్యల్ని ప్రతి 3 సంవత్సరాలకు మారుస్తాడంటాం. నిన్న లోకలు, తర్వాత నేషనల్, తర్వాత ఇంటర్నేషనల్, రేపు ఏంటో అంటే అసలు భార్యలు గొడవ. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అసలు మీకు ఎందుకండి ఇది? ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మంది అడుగుతున్నారా? మీకేమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి, అంతే కదండి. మీకేదన్నా ఉంటే పర్సనల్గా తెచ్చుకోండి, ఇది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను ఎప్పుడు కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అని రాజ్యాంగబద్ధంగా 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు మీకు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. మీరు హుందాగా ఉండాలి. నెక్స్ట్ రాజకీయం చేద్దాం, నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను అనుకున్నప్పుడు హుందాగా ఉండాలి. కానీ ఎవరో తెలియని ఆడకూతుర్ని మీరు బజార్కి ఇచ్చి, ఏ భార్య అయినా మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా మమ్మల్ని రక్షించండి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అని? పవన్ కళ్యాణ్ నుంచి భరణం ఇప్పించమని ఏమని చెప్పారా? మరి పోలీసులు సెక్షన్స్ నమోదు చేయట్లేదండి పవన్ కళ్యాణ్ గారి పట్లని, ఎవరైనా రేణుదేశే కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్న రష్యన్ మహిళ కానీ మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఈయనప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు, వాళ్ళ ఇష్ట ప్రకారం విడిపోయినప్పుడు, ఇప్పుడు భార్య పిల్లలతో హ్యాపీగా చదివించుకుంటున్నప్పుడు వాళ్ళ మానసికంగా ఇలాంటి మాటలతో అనటం ఆడవాళ్ళు ఉసురు తగలదా? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిని తీసుకుంటే జగన్ గారి కంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి ఇంకే అంశాలు లేవు అంటారు? అంటే అసలు అంశమే దొరకదు అంటారా? అదే కదా, ప్రజలకు కూడా అసలు చాలా పెద్ద ప్రశ్న, అసలు వాళ్ళకేమీ అర్థం కావడం లేదు. అసలు అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అర్థం కాకపోవడం లేదు ప్రజలకు. చాలా అర్థమైంది, ఈయన మేము 151 సీట్లు ఇచ్చిందనే ఆలోచన ప్రజలు బయలేదు. ఇతని వ్యక్తిగత దోషులు ఎందుకు వెళ్తున్నాడు? ఇంకొక ముందుకేసి రేపు మీ కాపు సామాజికవర్గాన్ని కూడా వాళ్ళు తాకట్టు పెడతాడు అంటున్నాడు. కాపులు 28% ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ ఓటు బ్యాంకు లాగా ఉపయోగించుకుంటుంది గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారే. అన్ని పార్టీలు ఉపయోగించుకోండి, ఎక్కువ ఉపయోగించుకుంది జగన్మోహన్ రెడ్డి గారే. పవన్ కళ్యాణ్ కూడా కాదని 60% ఓట్లు కాపులు మీకు వేశారండి పోయిన ఎలక్షన్లో. ఇప్పుడు వేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. కాపులు మళ్ళీ కులాలు ఎందుకు తీసుకొస్తారు దీంట్లో? ఆయన కుల ముద్ర వేస్తున్నారు అంటే మీ సామాజికవర్గం మాత్రం 9% ఉండి పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రముఖ పోస్టులు దాదాపు 600 పోస్టులు మీరు వేసుకోవచ్చు. రెడ్డి 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 రెడ్డి, మిగతా కులాలు మాత్రం మీకు చిన్న చూప, మిగతా కులాలు కనపట్టలేదా? సమాజంలో సప్రెసర్ గ్రూప్స్ 89% ఉన్న మొత్తం రాజ్యాధికారంగా దూరంగా ఉన్న కులాలు కనపట్టలేదా? ఇవన్నీ కడపడకుండా ఏదో మీరేదో ఉద్ధరణ కోసం వచ్చినట్టు మీకంటే ముఖ్యమంత్రి చాలామంది పనిచేశారు, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా వ్యక్తిగత దోషులు చేయలేదు. రేణుదేశాయ్ గారు కూడా స్వయంగా ఆమె పత్రికాముఖంగా చెప్పారు, ఆయన నిజాయితీ కోసం రాజకీయం చేస్తున్నాడు, దేశభక్తి ఎక్కువ, ఆయన ఇట్లా ఎటువంటిది లేదు, మేము విడిపోయాం, అంతేగాని మా పిల్లల్ని రాజకీయాలు లాగదు అని బుద్ధి చెప్పినా కానీ ఈ మంత్రులు మారట్లా, ఎమ్మెల్యేలు మారట్లా. మంత్రుల స్థాయి అయితే సార్ ఇంకా అసలు అసలు అవి చెప్పుకోవడానికి కూడా దాని గురించి నిజంగానే ఒక డిబేట్ దండగా అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది జర్నలిజానికి కూడా. ఇది ఇది ఇదేంటంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలు చెదరించుకుంటారు. ముఖ్యంగా జెంట్స్ కంటే లేడీస్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. రేపు వాళ్ళు ఓట్లు మీకు వేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇక నేను మానుకోవాలి, 6 మాసాలు మీ చేతిలో ఉంది. విశాఖపట్నం ఇప్పుడు 6 సార్లు వాయిదా వేశారు, విశాఖ రైల్వే, విశాఖ ఫ్యామిలీ పెడతాను, పరిపాలన అక్కడే ఉంటుందని మళ్ళీ వాయిదా వేశారు. ఇంకా 5 మాసాలు ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు పరిపాలించేది మీరు చేసేది చెప్పండి. విశాఖ స్టీల్ని కాపాడండి, జనం మెచ్చుకుంటారు. అదేవిధంగా 151 మంది ఎమ్మెల్యేలు 20 మంది
ఎంపీలను ఇవ్వండి, నేను ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు ఉంచుతానన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎవరు మెడలు ఉంచారు? మీరు ఎందుకు స్పెషల్ స్టేటస్? 4 సంవత్సరాలు 6 నెలలైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, 6 కోట్ల ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకు తీసుకురాలేపారు? పార్లమెంట్లో రాజ్యసభలో ఇంతమంది ఉండి ప్రజల్ని కరివేపలకగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాడుకున్నది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు చేసింది ఏమీ లేదు. ఇకపోతే విశాఖ చాలా సౌమ్యమైన ప్రజలు, విశాఖ ప్రజలు అక్కడ అధికార పార్టీ వాళ్ళు 100 ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్పి ప్రధానంగా కనబడుతుంది. ఇకపోతే మీరు కూడా 175 ఎకరాల ప్రభుత్వ సర్క్యూట్ హౌస్తో సహా అన్ని తనఖా పెట్టి 25,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? విశాఖ తీర ప్రాంతం కాణించి అప్ టు నెల్లూరు వరకే అండి, గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం, 972 కిలోమీటర్లు ఉండి మీరు ఎందుకు పరిశ్రమలు తేలేకపోయారు? ఎందుకు ఐటీ పరిశ్రమలు తేలేకపోయారు? 6.5 లక్షల జాబ్ క్యాలెండర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానన్న మీరు మద్యం మీద 100 కోట్ల వ్యాపారం, కల్తీ మద్యం తాగి కిడ్నీలు పాడిపోయి లివర్లు పాడైపోయి హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పి మొన్న ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. దానికి మీరు శ్వేతపత్రాలు ఇచ్చేయండి. మహిళ మిస్యూజింగ్ అవుతున్నారు, మిస్ అయిపోతున్నారు, అక్రమంగా రవాణా అవుతున్నారు అన్నారు, దానికి సమాధానం చెప్పండి. ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు సార్. అంటే మహిళలు మిస్ అవుతున్నారు అన్నది చాలా పెద్ద అంశం, దీనికి ఆన్సర్ లేదు. ఇవన్నిటికంటేనండి, ఇది ఒకటి అయితే ఇంతవరకు సమాధానం లేదు. ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని 6 కోట్ల మంది భవిష్యత్తు నానక్రమ గోడలు తాకట్టు పెట్టారు, దానికి ఆన్సర్ లేదు. 380,000 మంది పిల్లలు హై స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు, వాళ్ళు వలస వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళారు మన ఆంధ్ర బిడ్డలు అని చెప్పేసి అదొక పెద్ద అనౌన్స్మెంట్ చెప్పుకుంటే కాదండి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 380,000 మంది వలస వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇకపోతే 62,000 మంది పిల్లలు 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారండి? ఏమైనా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయా? దీని రైట్, మీరు అంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు మద్యపాన నిషేధం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఓన్ బ్రాండ్ ఏదైతే ఉందో దీనిలో కూడా కెమికల్ రసాయనాలు, ప్రాణానికి సంబంధించిన హానికారక కెమికల్స్ ఉన్నాయని గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలు చాలా మంది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఎంతవరకు అంటే ఇది చాలా పెద్ద విషయం, ఇది చాలా పెద్ద ఆరోపణే. మరి దీనికి కూడా ఏమైనా ఆన్సర్ చేయలేకపోతున్నారంటే అసలు అవసరం లేదు అనుకుంటున్నారా? ఏ రకంగా తీసుకోవచ్చు ప్రజలకు కూడా? తండ్రిని మించి రాజకీయం చేస్తాను, తండ్రిని మర్చిపోయేటట్టు నేను రాజకీయం చేస్తానంటే ప్రజలు గెలిపించారు. ప్రజలు గెలిపించినప్పుడు ప్రజల తరపున ప్రజలు వారధిగా ఉండాలి తప్పితే, ప్రజల నెత్తి మీద ఎక్కి ప్రజలు స్వారీ చేస్తారంటే ప్రజలు ఊరుకోరు. మరలా 5 సంవత్సరాల పదవీ కాలం, 5 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో మారుతారు ప్రభుత్వాలు. మంచి చేస్తే మళ్ళీ మీకు ఇస్తారు, 175 సీట్లు ఇస్తారు మంచిగా చేస్తే. మంచిగా చేయగలిగారా? సరే, చేసింది చూపించుకోండి అంతేగాని ఎదుటి వాళ్ళ గురించి వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం. గాజువాక మర్చిపోయావు, భీమవరం మర్చిపోయావు అంటే గాజువాక ప్రజలు మొన్న 100,000 మంది స్వాగతం పలికి ఏడ్చి కళ్ళ మన నీళ్లు పెట్టుకొని మిమ్మల్ని ఓడించామని చెప్పి క్షమించమని కోరారు. అది కనపట్టలేదు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి? ఏ రోజన్నా బహిరంగ ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టరు. సామర్ల కోటలో ఏదో ప్రభుత్వ పథకాలు దాంట్లో పిల్లలు బడి పిల్లలను వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు చెప్పాల్సిన అవసరం ఉందా అండి? విలువలు విశ్వసనీయత గురించి ఎప్పుడూ చెప్పే మీరు, మీరు ఆ విలువలు విశ్వసనీయతను కోల్పోయి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్తో, ఫ్రస్ట్రేషన్తో టీడీపీతో కలిసి పోటీ చేస్తే నా పరిస్థితి ఏంది, రేపు మళ్ళీ అధికారులు రాలేమనే భయంతో ఇలా మాట్లాడటం అనేది మీకు తగదు అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం అంతకంటే చెప్పలేము, అంతే ఇంకా వారి విచక్షణ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ విఘ్నత అది. అందరూ ప్రజలు ఇంటలెక్చువల్ చూస్తున్నారు, ముఖ్యంగా మహిళలు, చిన్న బిడ్డలు, ముఖ్యంగా యంగ్స్టర్స్. 25 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు, వాళ్ళందరూ ఏంటి మెరుగైన సమాజం కోసం పోరాడతారు. ఇలాంటి మాటలు విశ్వసించిన వాళ్ళు ఎవరైతే ప్రజల కోసం పోరాడతారో వాళ్ళకి వాళ్ళకి అండగా ఉంటారు. మొత్తం అన్ని వర్గాలు ఈయనకి దూరం అయ్యే పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఎమ్మెల్యే అదే తప్పు చేస్తున్నాడు, మంత్రులు అదే తప్పు చేస్తున్నారు, కింద స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు వ్యక్తి అదే తప్పు చేస్తున్నాడు. అప్పుడు తప్పు చేసినప్పుడు ఏంది, వీళ్ళంతా ఒకటే, వీళ్ళు మారని ప్రజలంతా తిరస్కరించే పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇకనైనా ఈ రోజు నుంచి అయినా ఏ పార్టీ అయినా, అది జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, ఎవరు అన్నా మహిళని అది తప్పే. మొన్న బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడాడు, అది తప్పే అని నిర్విధంగా ఖండించాం. రోజా గారి పట్ల అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే. అదే సమయంలో రోజా గారు కూడా రేణుదేశ పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల చాలా మరి మాట్లాడే అది కూడా మానుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఖుష్బూలు అంటారు, లేకపోతే రాధికలు అంటారు, నవనీత్ కౌర్లు అంటారు, మీనాలు అంటారు, స్పందించారు కదా, మీరంతా ఏమైందండి?
ఇదే చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, రేణు దేశాయ్ గురించి అనరాని మాటలు అంటే రోజాని అప్పుడు మీరు విమర్శించరా? మీరు కూడా నేర్చుకోవాలి. మీరు అక్రమ మద్యం అని చెప్పి బలారి అక్కడ ఇదే రమ్యకృష్ణ దగ్గర 42 బాటిల్ దొరికినాయి. అప్పుడేమైపోయిందండి రమ్యకృష్ణ గారు, మీరు నీతులు చెప్పేటప్పుడు మెగాస్టార్తో కూడా మీరు నటించారు. ఇప్పటికీ అగ్ర హీరో చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎన్ని అనరాని మాటలు అన్నదో రోజా గారు తెలుసుకోవాలి. అదే రేణుదేశాయ్ పట్ల ఎంత బండబూతులు తిట్టారో అది కూడా తెలుసుకోవాలి. ఆమె కూడా మహిళే కాబట్టి మహిళలు విమర్శించేటప్పుడు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళని మేము ఖండించాలి అందరూ. అదే సమయంలో మీరు మాట్లాడే తీరు మార్చుకోకపోతే రేపు జనం చెదిరించుకుంటారు. మీరు ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇది కాదండి, ప్రజాస్వామ్యంలో హోందాగా ఉండాలి. తన మాట తీరు, తన డిక్షన్, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. చెప్పేది నువ్వు 10 మందికి వినాలి తప్పితే ఎప్పుడు వల్గర్గా మాట్లాడితే జనం చెదిరించుకుంటారు. ఇది మొత్తం మారాల్సిన అవసరం ఉన్నదండి. చాలా చాలా మారాల్సిన అవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కేటర్గా చెప్పాడు, నన్ను విమర్శిస్తారు రాజకీయంగా వచ్చారు కాబట్టి విమర్శిస్తారు, సినిమాలు విమర్శిస్తే నేను సమాధానం చెప్పుకుంటా, మీరు ఆ ట్రాప్ లో వెళ్ళొద్దని చెప్పి జనసేన కేటర్ మొత్తం ఆయన చెప్పాడు. అది మీరు చెప్తున్నారా? ఎక్కువ ఎవరు తిడితే వాళ్ళు ప్రమోషన్స్, ఎమ్మెల్యేలు, మంత్రులు, పదవులు. ఇది కాదు, ఇది కాదు ప్రజలు కోరుకుంటుంది. ఇది తక్షణం మారాల్సిన అవసరం ఉన్నది. ఇది మారకపోతే ప్రజలే మిమ్మల్ని మారుస్తారు. రైట్ సార్. నెక్స్ట్ అంటే వారాహి యాత్ర ఆల్రెడీ 4 మనకి అయింది. సో నెక్స్ట్ అంటే మరలా పవన్ గారు ఎప్పుడు కనిపించబోతున్నారు? అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి వర్క్స్ చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్స్? ఎందుకంటే దగ్గరకు వచ్చేస్తున్నాయి ఎలక్షన్స్, ఎలాంటి వర్క్స్ చేయబోతున్నారు అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి రెండు ప్లేసుల్లో ఎక్కడ గెలవపోయినా నిత్యం రాజకీయాల్లో ఉన్నాడు. 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడు. మోడీ గారి దృష్టి కూడా ఆకర్షించి ఎన్డీఏలో క్రియాశీలక పాత్ర నేటికి పోషిస్తున్నాడు. ఇప్పుడు టీడీపీతో కలిసి బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేద్దాం అనుకున్నాడు. కంటిన్యూగా 75 రోజులు 1-2 రోజులు గ్యాప్ తీసుకుని 75 డేస్ ప్రజల్లోనే ఉన్నాడు. ఉన్న ఆ వ్యక్తి 4 రోజులు కనపడబోతే మళ్ళీ ఏడి ఏమైపోయాడు, వచ్చి వెళ్ళిపోతున్నాడు అని ఏం కావాలి వీళ్ళకి? మానసికంగా ఎందుకు అంత కుంగిపోతున్నారు? ఆయన ఎమ్మెల్యే కాదు కదా, మీకేం అసెంబ్లీలో మీకు బిల్లులకి ఇది అడ్డం పడ్డు కదా, ఎందుకు అంత భయపడుతున్నారు అంటే రోజు చూడాలని కోరుకుంటే ఆయన సినిమా వేసుకొని చూసుకోండి, హ్యాపీగా ఉంటారు కదా. సినిమా వేసుకోండి హ్యాపీగా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎడిదిరిగి నిద్రలో కూడా ఆయన గుర్తొస్తున్నాడు. ఇప్పుడు రోజు స్క్రీన్ మీద కనపడాలనుకుంటున్నారు, సినిమా వేసుకొని చూసుకోండి చక్కగా. కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యేగా, కొత్త సినిమాలు వరుసగా 3 సినిమాలు ఉన్నాయి, మంచిగా ఉంటాయి. ఆయన అన్ని చూస్తే ఇంకా బాగుంటుందేమో అని ఆయన వ్యూహాలకి కుదిరి పెడతాడు అనుకోవాలా. 3 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆ 3 సినిమాలు దాదాపు 60-70% అయిపోయింది. మిగతా కూడా ఈ 2-3 నెలలు కంప్లీట్ చేసుకుంటాడు. సినిమాలు కూడా ఫుల్ స్టాప్ అంటే ఎలక్షన్ నాటికి ఆ 3 సినిమాలు ఎలక్షన్ లోపే రిలీజ్ అవుతాయి. కాబట్టి 4 విడతలు అయిపోయినాయి. 5వ విడత అది రాయలసీమ తిరుపతి కేంద్రంగా అంటున్నారు. అది అయితే కనుక రాయలసీమలో కూడా పార్టీగా మంచి ఇది, వాళ్ళ అన్నగారు కూడా అక్కడ తిరుపతి నుంచి గెలిచాడు కాబట్టి రాయలసీమలో ముఖ్యంగా ప్రజలు ఇప్పటి వరకు కూడా తరతరాల నుంచి ఆయా పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ద్వారా మార్పు కోసం కోరుకుంటున్నారు, అదే సమయంలో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇంకా ఆయన ఏమి వ్యక్తిగత విమర్శలు చేసినంత మాత్రాన అన్నిటికీ సిద్ధపడి వచ్చాడు. అవసరమైతే తన ప్రాణాలని ఈ భూమి కోసం, నేను పుట్టిన నేల కోసం ఇస్తానన్న జాతీయ భావజాలంతో ఉన్న ప్రాంతీయ పార్టీ జనసేన ఆయనకి అపూర్వమైన అండదండలు బీజేపీ నుంచి ఉన్నాయి. ప్రపంచ ప్రజాదరణ పొందిన మోడీ గారే పవన్ కళ్యాణ్ నా పక్కన ఉండాలని కోరుకుంటుంటే వీళ్ళెంత అండి? కాబట్టి వీళ్ళ ఆలోచన తీరు మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ సమకాలీన రాజకీయాల్లో ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలన్న, మానసికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా విమర్శ పెట్టాలి, ఇంకా రాటుతేలుతాడు తప్పితే ఆయన వెనకడిగేసే ప్రసక్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కనపట్టలేదు. ఆయన లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఊహించుకోవటం కష్టం. ఆయన చుట్టే రాజకీయం తిరుగుద్ది, ఆయన ముఖ్యమంత్రి, ఆయన చెప్పిన వాళ్ళు ముఖ్యమంత్రి అనేది కూడా ఆయన చేతిలో ఉంటుంది. సార్, ఒక చిన్న డౌట్ అంటే ప్రజల్లోని ఈ మధ్యకాలంలో మళ్ళీ చిన్న కన్ఫ్యూజన్ ఒకటి, టీడీపీ జనసేన పొత్తు అయితే ఉంది, సో ఎన్డీఏ సంగతి అటు ఉంచితే బీజేపీ ఎందుకు ఎక్కడా పెద్దగా చలనమైన ఉండడం లేదు, ఏమి ఇష్యూస్ జరిగినా కూడా ముందుకు రావడం లేదు, పొత్తు అనే అంశాన్ని గట్టిగా ఏం చెప్పలేకపోతున్నారు ఎందుకు అంటారు సార్? అంటే ఇక్కడ ఆయా రాష్ట్రాల పరిస్థితులు అవన్నీ ఉంటాయి సార్. అండి, తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు సంజయ్ గారు ఉన్నప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడి బీఆర్ఎస్ పార్టీతో నువ్వా నేనన్నట్టుండే. సంజయ్ గారిని ఎందుకు మార్చారో సెల్ఫ్ గోల్, బీజేపీ వాళ్ళు చాలా తప్పిదం చేశారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎంత బాగాలేదు. అండ్ తెలంగాణలో కూడా పోటీ చేస్తారు, తెలంగాణ పరిస్థితి చెప్తున్నా, బీజేపీ పార్టీ గురించి చెప్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో బీజేపీ ఏంటంటే ఇద్దరు అధ్యక్షులు మార్చారు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ సఖ్యత లేదు, బలంగా జగన్మోహన్ రెడ్డి కొట్టే నాయకత్వంలో లేమనేది కనపడింది. ఇప్పుడు పురంధర్ గారు తమ ప్రయత్నం తను చేస్తున్నారు.
ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, 8.5 లక్షల కోట్లు అప్పు చేసింది, ఇప్పుడు 10.5 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పురంధరేశ్ గారు చెప్పారు కాగ్గులు నివేదికలు 1 లక్ష కోట్లు వేరే డైవర్ట్ చేశారని చెప్పారు. అదేవిధంగా మద్యం ఏర్లు అయిపోతుంది, అక్రమ మద్యం అని చెప్పి దాని మీద సిబిఐ కేసు కూడా కావాలని సెంటర్ కూడా అప్లై చేశారు. కాబట్టి డి అంటే డి అనే విధంగా పోరాడుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నాడు నేడు రేపటి కూడా మా మిత్రుడిని పురంధరేశ్వర గారు చెప్తున్నారు. కాబట్టి పొత్తుల నిర్ణయం అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో అండి, రాష్ట్ర పరిధిలో లేదు. కాబట్టి వీళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఆయన మాత్రం డెఫినెట్గా నేను అధిష్టానాన్ని ఒప్పిస్తాను, టీడీపీతో కలిసి ఎన్డీఏలో చేర్చి రేపు 3 పార్టీల సంకీర్ణ కూటమిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేద్దాం అనుకున్నాడు. అది స్పష్టంగా కనబడుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు రేపో మాపో మోడీ గారిని నడ్డా గారిని అమిత్ షా గారిని కలుస్తారు. పొత్తులు డెఫినెట్గా, ఎందుకంటే సఫిషియంట్ టైం, ఇక్కడైతే నవంబర్ 30th ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకొక 5 నెలల టైం రిలీజ్ రిజల్ట్ ఉంది, అక్కడ సఫిషియంట్ టైం ఏప్రిల్ వరకు ఉంది, కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. సో మేనిఫెస్టో చాలా మంది అనుకుంటున్నారు బీజేపీ కలవదని చెప్పి, కొంతమంది టీడీపీలో కూడా బీజేపీ అవును చాలా ఈ నెలలో బాగా అనుకుంటారు. కానీ ఈరోజు చెప్తున్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టు బీజేపీ అంటుంది, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని బీజేపీ కోరుకుంటుంది. రేపు చంద్రబాబు నాయుడు కష్టాలు ఉన్నాడు కాబట్టి ఆ రోజు 2014 అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం చేసింది పవనే. ఇప్పుడు కష్టాల్లో ఉన్న వ్యక్తిని జైల్లోకి వెళ్ళి ఆ పార్టీని మళ్ళా ఒక ఉత్సాహాన్ని జనసేనలో ఉన్నది, మీకు అనుభవం ఉన్నది, కలిసి పనిచేద్దాం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తెలుసు రాజకీయాలు, బయటకు వచ్చి ఆయన హుందాగా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి రాబోయే రోజులు మేము కలిసి వెళ్తున్నాం దగ్గర ఉన్నాయని డెఫినెట్ గా చెప్పాలి. ఆ చెప్పే క్రమంలో ముఖ్యమంత్రి మొదట విడతగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మా కుటుంబ తరఫున అని ఆ మాట చెప్తే గనక 175 స్థానాలు 130 పైన స్థానాలు, తర్వాత ఎంపీలు కూడా దాదాపు 25 ఎంపీల్లో 19 స్థానాలు ఈ కూటమి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా రాజకీయాలు ఎప్పుడు లేని విధంగా 4 దశాబ్దాలు ఇంత మానసికంగా ఇబ్బంది పడింది ఎప్పుడు లేదు. కాకపోతే వ్యూహాలు పొదన పెడుతున్న ఆయన కూడా సరైన సమయం దొరికింది అనుకోవాలి, 30 రోజుల పైన జైల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టేది చరిత్రలో నిలిచిపోయింది అని అనుకుందాం. ఆయన విఘ్నతో కనుక ఈ మాట చెప్పగలిగితే ఒక యాజ్ ఎల్ నేమన్ కదా, యాజ్ ఎ లామెన్గా ఒక పౌరుడిగా చెప్తున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇప్పుడు మార్పు కోరుకున్నారు. ఇప్పుడు మీకున్న అనుభవం అంతకుముందు మీకు చేయుతనిచ్చి మీ కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయుతనిచ్చారు కాబట్టి ప్రజలు కూడా కోరుకున్నారు. కాబట్టి ఆయన్ని మొదటి విడతగా 5 సంవత్సరాలు మొదటి 3 సంవత్సరాలు మా కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటాడు, నెక్స్ట్ 2 ఇయర్స్ మా లోకేష్ ఉంటాడని లేకపోతే నేనుంటాననే మాట అది చంద్రబాబు నాయుడు గారి నుంచి నోటి కనుక వచ్చినట్టయితే ఆ రోజే ఈ సంకీర్ణ కూటమికి విజయబాట డెఫినెట్గా ఉంటుందని మొత్తానికి ఆంధ్ర ప్రజలైతే ఒక కొత్త తరం రాజకీయాన్ని మళ్ళా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చూడబోతున్నారు. డెఫినెట్గా చూసి ఆ చేతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ నో ఆ చంద్రబాబు నాయుడు నోటి నుంచి కనుక వస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.